ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ తనకు సంహన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిటిషన్పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చట్టం ప్రకారం ఉపసంహరణం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని చౌదరి తెలిపారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 4 రోజుల నుంచి ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికీ ఈ కేసులో ఈడీ అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ములాఖత్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. తల్లి శోభను, పిల్లలను చూడాలంటూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన కోర్టు కస్టడీలో ఉన్న 7 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చూసేందుకు అనుమతిచ్చింది. కవితను కలిసేందుకు 8 మందికి అనుమతిచ్చింది కోర్టు. ఇవాళ 4 రేపు 4 కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ముందుగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళని అనుమతిస్తామని, ఎక్కువ మంది వస్తే అనుమతించబోమని కోర్టు ఆదేశించింది. కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే ఉంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు 16 సాయంత్రం కవితను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఓరల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ హీరో చీఫ్ ఈనారెడ్డి అందిస్తారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో ఈరోజు 3 రోజు విచారణలో అనేకమైన విషయాలు వెలుగుతూ ఉన్నాయి. కాకపోతే దీంట్లో మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, సుఖేష్ చంద్రశేఖర్ స్పందించి జైలు నుంచి ఒక లేఖ అస్త్రాన్ని విడుదల చేయడం సంచలనంగా మారింది. దీంట్లో ఆయన కవితక్కయ్య అని మాట్లాడుతూ, ఇప్పటిదాకా మీరు ఇది రాజకీయంగా చేస్తున్న ఒక దుష్ప్రచారం, రాజకీయ కోణంలో వేధించే ప్రక్రియలో భాగం అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇన్నాళ్ళు మీరు అవన్నీ చెప్పినవని కూడా అబద్ధమని తేలిపోయింది అంటూ కూడా లెటర్లో తెలిచాడు. అంటే ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈమె చాలా కీ రోల్ పోషించింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి. సో అవన్నీ కూడా గతంలో నువ్వు చెప్పినవన్నీ నిజాలు కావు, ఇప్పుడు జరుగుతున్నవే వాస్తవాలు, ఏ రకంగా లిక్కర్ స్కామ్లో మీరు కీలకంగా వ్యవహరించి దీంట్లో మీరు కీరోలుగా ఉన్నారు అని చెప్పిన విషయాన్ని కూడా ఈ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ మీద అర్థమవుతామని చెప్పేసి కూడా దీంట్లో ఆయన తన లేఖాసుందర స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మనం గమనిస్తే ఇక్కడ సింగపూర్, హాంకాంగ్, జర్మనీలలో మీరు దాచిన 1,000 కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారం ఏంటి అన్న విషయాన్ని కూడా ఆయన బయటపెట్టాడు. తర్వాత దీంట్లో జైలు నుంచి ఈయన లేఖాస్త్రం విడుదల చేయటం, గతంలోనే ఈయన కవితకు తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ను బయటపెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టిన నేపథ్యమే కాకుండా ఇప్పుడు మరో లేఖాస్త్రాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్లో కవిత గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఏమే కింగ్ పిన్గా ఉంది దీంట్లో, అంటే అక్కడ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే కీలకమైన అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ ఏమే పాత్రధారి, సూత్రధారిగా ఉంది, తర్వాత కొంతమంది వ్యాపారస్తులను భాగస్థులుగా చేయటంలో కూడా ఈమె కీరోలు పోషించింది అని చెప్పని కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావించింది. మొత్తంగా ఈమె 100 కోట్ల రూపాయలను ఆమె దీంట్లో ఇన్వెస్ట్ చేసి దాదాపుగా ఇప్పటికీ పలు రూపాల్లో ఆమె 192 కోట్ల రూపాయలు పైబడి లాభాలను కూడా ఆర్జించింది లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి అని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపణలు చేస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు జరిగిన 3 రోజు విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. దీంట్లో ఈమెకు సంబంధించిన కంపెనీ కావచ్చు, తర్వాత ఈమె గ్యాంగ్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, పూర్తి స్థాయిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి. సో అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో వచ్చిన డబ్బులకు సంబంధించిన వ్యవహారం మనం గమనిస్తే ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో సహా రైట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఆ సమయంలో భర్తకు సంబంధించిన, తర్వాత పిఏ కావచ్చు, మిగతా సభ్యులకు సంబంధించిన మొబైల్ కూడా సీజ్ చేసి
ఈరోజు విచారణకు హాజరకమ్మంటావు, నాటకీయ పరిణామాల మధ్య అసలు అరెస్ట్ అక్రమం చెప్పంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇది కరెక్ట్గా లేదు మళ్ళీ అప్పీల్ చేయండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పడంతో చివరకు ఓవరాల్గా అసలు తమ పిటిషన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పని వెల్లడించడం. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్న ఆధారాలు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. దీంట్లో కింగ్ పిన్గా తర్వాత చాలా కీలక పాత్ర పోషించింది ఈమె ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా టానిక్ వ్యవహారంలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బు లావాదేవీలకు సంబంధించిన డబ్బులను తమ ఫ్లైట్లో కూడా తీసుకెళ్లారని చెప్పేసి అన్న సమాచారం. ఇంకా చాలా విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లు రేపటి నుంచి జరగబోయే విచారణలో ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పని కూడా మనకు అర్థమవుతోంది. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.